ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ మొదటి రోజు సభలో చరిత్రలో మీరు తీర్చిన తీర్పులు ఎంత న్యాయమైనవో, దానికి మనిషి ఎంత తల ఒగ్గి జీవించాలో ఈ మూడు రోజుల సభలో మీరు మాట్లాడడానికి సిద్ధమవుచుండగా, మా జీవితాలు మీ పాద సన్నిధిని ఉంచడానికి మా మనసులను మీరు సిద్ధం చేయండి తండ్రి. ఈ మొదటి రోజు సభలో తండ్రి, మొదటి వర్తమానముగా మాట్లాడడానికి ప్రయత్నం చేయించుండగా నా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. విన్నదాని ప్రకారం బ్రతకడానికి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న పెద్దలకి, నా ఎదుట ఉన్న విశ్వాసులందరికీ క్రీస్తునామ శుభములు. ఈ మొదటి రోజు సభలో మొదటి వర్తమానంగా కొన్ని విలువైన సంగతులు కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. చరిత్రలో దేవుని తీర్పులు బలమైన టైటిల్ ఇది. దేవుని గురించి మాట్లాడడానికి నన్ను అడిగితే ఈ ప్రాంతం సరిపోదని చెప్పాలి. ఈ టైటిల్ రాజధాని లాంటి ప్రాంతానికి సరైన దీటి అయిన పాఠానికి సంబంధించినది. అయినా దేవుడు మనం ప్రేమించి ఈ చిన్న ప్రాంతమైన ఈ కడిపి లంక ప్రాంతానికి ఈ బలమైన సంగతులు అందించడానికి దేవుడు ఇష్టడై ఉన్నాడు కనుక ఆయన చిత్తానుసారంగా కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చరిత్రలో దేవుని యొక్క తీర్పులు, చాలా రకాల తీర్పులు ఆయన తీర్చాడు. ఆయన జడ్జిమెంట్ ఆది నుండి ఎలా కనిపిస్తుందో మనం చూస్తున్నప్పుడు, ఆదాము దగ్గర నుండి చరిత్ర అనేది ప్రారంభమైంది. మానవ పుట్టుకను ప్రారంభించిన దేవుడు ఏదేను అనే ఒక చక్కటి వనాన్ని నాటి కదలని జీవవృక్షాల మధ్య కదులుతున్న రెండు మొక్కలుగా ఆదాము అవ్వాలని నాటిన తర్వాత దేవుడు నా కలలను పండించడానికి ఫలింపజేసే మొక్కలుగా జీవవృక్షాలుగా మీరే ఉండాలని మనుషులకు దేవుడు చెప్పిన తర్వాత దేవుని కలలను అనతి కాలంలోనే ఆవిరి చేసి పడేశారు ఆది దంపతులు. అక్కడి నుండి మానవ చరిత్ర పతనం ప్రారంభమైంది, మానవ చరిత్ర ప్రారంభం కూడా జరిగింది. ఆ మానవ ప్రారంభం చరిత్రను దేవుడు కొన్ని తీర్పులతో మనిషికి కట్టడలు వేశాడు. అది ఎట్లా జరిగిందో మనకు తెలుసు. ఆదాము వల్ల దేవుడు పిలిచి, ఇదిగో ఆదాము, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నువ్వు తినవచ్చు, అయితే తోట మధ్యనున్న వృక్ష ఫలమును మాత్రం నువ్వు తినకూడదు అని చెప్పాడు. ఎందుకు తినకూడదు అని క్రైస్తవులను అడిగితే ఏం చెప్పారంటే, అది చెడ్డ వృక్షం కదండి, అందుకు తినకూడదని చెప్పాడు అని చెప్పారు. అది చెడ్డ వృక్షం అని ఎక్కడుంది బైబిల్లో? అది చెడ్డ వృక్షమేం కాదు, మనిషి చెడ్డోడు. దాని పేరేంటో తెలుసా? మంచి చెడుల తెలివునిచ్చు వృక్షం. అంటే దాని అర్థం ఏంటి? వృక్షం చెడ్డది కాదు, వృక్షంలోనూ ఏమీ లేదు, దానికి పెట్టబడిన పేడు మంచి చెడు తెలివినిచ్చు వృక్షం అన్నట్టు. ఏది మంచి? ఆదాము తినకపోవడం మంచి. ఏది చెడు? ఆదాము ఆ వృక్షాన్ని తినడం చెడు. అది మరిచిన మనిషి వృక్షం మీద గెంటేయాలనుకున్నాడు, కానీ వృక్షం మంచిదే, మనిషిని మంచిగా తీర్చిదిద్దడానికి ఒక పరీక్షా వలయం అది. అయినా ఆదాముకు అర్థం కాలేదు. అక్కడి నుండి పతనం ప్రారంభమైంది. దేవుడు తీసుకున్న నిర్ణయం
ఆదామవుల్ని ఏదైనా వనం నుండి బయటికి గెంటి వేయడం జరిగింది. ఆ బయటికి ఎప్పుడైతే గెంటి వేశాడో, గెంటి వేసిన క్షణం నుండి ఒక విచిత్రమైన స్వరం, సంకేతం, ఆజ్ఞలు మనకు వినబడతాయి. అది కొంచెం పరిశీలించడం చాలా ఉత్తమమని నాకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం ఆది కాండం. అందరూ దయచేసి చూడండి ఆది కాండం 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం 22వ వచనం నుండి, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడాయెను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తిని నిరంతరము జీవించిందేమో అని ఈ మాటను పట్టుకున్నారండి హేతువాదులందరూ. దేవుడు ఏదో స్వార్థపరుడైనట్టు, బైబిల్ దేవుడేవో మనిషి ఎదుగుదల కోరుకోవట్లేదు అన్నట్టుగా ఏమని ఉటంకిస్తున్నారంటే, దీన్ని ఆదాము అనగా మనుష్యుడు మనలో ఒకడు వంటి వాడు అయిపోయాడు, వాడు నిత్యం జీవించి మనకే తలవంపులు తెచ్చేవాళ్ళలా ఉంటాడనేసి వాడిని ఎలా అయినా తొక్కేయాలని దేవుడు అనుకున్నాడట. జీవవృక్షం వైపు ఎలా నివ్వకుండా చేయాలనుకున్నాడట. ఎక్స్ప్లనేషన్ అది కాదు భయ్యాది అక్కడ. దాని అర్థం ఏంటో తెలుసా? ఆదాము మంచి చెడు తెలివినిచ్చి వృక్ష ఫలములు తిన్న తర్వాత ఆదాము కూడా మంచి ఏంటో చెడు ఏంటో తెలుస్తుంది. దేవుడికి తినకపోయినా తెలుసు. దేవునికి మనిషికి ఉన్న తేడా ఏంటో తెలుసా? దేవుడికి చెడు అంటే ఏంటో తెలుసు, చెడు చేయుడు. కానీ మనిషికి చెడు అంటే ఏంటో తెలిసి చెడే చేస్తాడు, మంచి చేయడు. అది మనిషికి దేవునికి ఉన్న తేడా. మనిషికి మంచి ఏంటో తెలిసినా మంచి వైపుకి మనసు పెట్టడు, కానీ చెడు మీదే తన మనసు ఎప్పుడు ఉంటుంది. అందుకే ఆదాము అవ్వలు చేసిన పొరపాటు ఏంటంటే, ఆదాము అవ్వలు చేసిన తప్పు ఏంటంటే చెప్తున్నాడు, ఇదిగో వీడు మరలా నిరంతరం జీవిస్తే అంటే ఆల్రెడీ పాపం చేసి పాపంలో కూరుకుపోయాడు. పాపంలో కూరుకుపోయిన ఈ వ్యక్తి నిరంతరము జీవిస్తే పాపంలోనే మనిషి శాశ్వతంగా బందీ అయిపోతాడు. అయితే మనిషి పాపం నుండి విమోచింపబడాలి అంటే మనిషికి ఒకటి అవసరం అనుకున్నాడు, అదే ఏంటో తెలుసా? మరణం. అందుకే జీవవృక్షం దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపాలనుకున్నాడు. చాలామంది ఈ మధ్య ఫేస్బుక్లో కొట్టేసుకుంటున్నారు, ఏంటి జన్మ పాపం ఉందా లేదని. నన్ను అడిగితే నేను అంటాను జనం పాపం ఉందా లేదా అంత తర్వాత ఇస్తాం. మన అందరం పాపులు, అర్థమైంది విషయం? అది ఉందా లేదా తర్వాత విషయం, ముందు మనం అందరం పాపులు. మనందరికి కావాలి యేసుక్రీస్తు రక్తం. నువ్వు జన్మలో పాపం అంటే ఏంటి, లేకపోతే ఏంటి? నువ్వు ఎదిగిన తర్వాత ప్రతి ఒక్కడు పాపి, భ్రష్టుడు, నీచమైన సంస్కృతి కలిగిన వారు. ఆదామవ్వలు చేసిన తప్పు మన మీద పడిందా లేదా తర్వాత విషయం. అది ఆదామవ్వల కన్నా ఘోరమైన పాపాలు చేస్తున్నాం మనం. దీనికి జన్మ పాపం ఉందా కర్మ పాపం ఉందా తర్వాత విషయం అది. కాబట్టి మనమందరం పాపులు. పాపులమైన మనం నిరంతరం ఈ పాపపు లోకంలోనే నిత్యం బ్రతికేసి ఉండకూడదని దేవుడు తీసుకున్న నిర్ణయం. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మనిషికి జీవవృక్షాన్ని ఇవ్వకూడదు అనుకున్నాడు ఆదిలో. అందుకే జీవవృక్షం నుండి మనిషిని దూరం చేస్తున్నాడు దేవుడు. జీవవృక్షం నుండి మనిషిని దేవుడు దూరం చేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఒకవేళ తినేస్తే మరలా పరలోకం రావడం అనేది జరగదు, ఇక నిత్యం ఇక్కడే జీవించి ఉంటాడు. అందుకే వీడికి జీవవృక్షం దక్కనివ్వకూడదు అనుకోండి. ఇందులో స్వార్థం ఏముందో చెప్పండి? ప్రేమ తప్ప. ప్రేమించే దేవుడు జీవవృక్షానికి దూరం చేస్తున్నాడు. ఒకవేళ జీవవృక్షాన్ని కూడా తిన్నాడు అనుకోండి, మనిషి ఏమవుతాడు? నిత్యం ఇక్కడ ఈ భూలోకంలో పాపంలో కొట్టిమిట్టాడుతాడు. 60 ఏళ్ళ జీవితంలోనే కొన్ని కష్టాలు వచ్చేసరికి జుట్టు బీకేసుకుంటున్నాం మనం. మరి నిత్యం ఎక్కడ ఉండిపోవాలంటే మన వల్ల అవుద్దా? అందుకే దేవుడు మళ్ళీ ప్రేమించి ఒక సరళమైన జీవవృక్షపు మార్గం వైపుకి నడిపించడానికి శాశ్వతమైన జీవితంలోనికి ఆ రోజు తాత్కాలపు జీవవృక్షాన్ని బందీ చేశాడు.
అందుకే కిందికి ఏమంటున్నాడు చూడండి ఒకసారి 23 వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెను దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. అక్కడ బాస గమనించాను కొంచెం. బైబిల్ పరిజ్ఞానం ఉంటే ఇప్పటికే మీరు అంచనేయాలి. అంటున్నాడు అప్పుడు ఆయన ఆదామును ఎల్లగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. బాగా వినాలి. జీవవృక్షాన్ని కాయడానికి ఏమేం పెట్టాడట చెప్పాలి. జీవవృక్షాన్ని కాయడానికి ఏమేమి దేవుడు ఎస్కాట్ నియమించాడు? కెరూబులు కాదు, అందుకే అబ్జర్వ్ చేయాలంట. ఖడ్గజ్వాలలను ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలు అంటే అవేంటి? అవి దేవదూతలే. మరి ఈ కెరూబులు దేనికి? అక్కడే దేవుని ప్రేమ ఉంది, అక్కడే దేవుని తీర్పు ఉంది, అక్కడే దేవుని యొక్క మనసు ఉంది, అక్కడే దేవుని యొక్క చరిత్ర ఉంది. దేవుడు అంటున్నాడు ఆదామవలతో మాట్లాడుతూనే, ఆ సమకాలీన మాటలు వారు గుర్తింపు చేస్తూనే, సమకాలీన ప్రపంచాన్ని మొదలుకొని భవిష్యత్ కాలానికి ఒక చూచాయగా ఒక తీర్పుని వెలువరుస్తున్నాడు. అక్కడ ఇదిగో కెరూబులు ఖడ్గజ్వాలులను కలిపి మాట్లాడకుండా విడదీసి మాట్లాడుతున్నాడు. జీవవృక్షాన్ని గురించి మాట్లాడే ముందు ఆయన అంటున్నాడు చూడండి, కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలులను. ఆ మాట పైన అంటున్నాడు ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఏమున్నాయట? కెరూబులు ఉన్నాయట. ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులు ఉన్నాయి. నెక్స్ట్ జీవవృక్షాన్ని కాయడానికి ఏమున్నాయి? ఖడ్గజ్వాలలు ఉన్నాయి. రెండు వేరు వేరు కనబడుతున్నాయి చూడండి. ఏదోనికి తూర్పు దిక్కున కెరూబులు ఉన్నాయి. జీవవృక్షం ఎక్కడుందని చదువుకున్నా రెండు అధ్యాయంలో కానీ ఎక్కడైనా చదివితే ఏదోనికి మధ్యన ఉంటుంది. ఎక్కడ? తోట మధ్యలో ఉంటుంది. ఏంటి? జీవవృక్షం. జీవవృక్షం ఎక్కడుండేది? మంచి చెల్లె తెలుగునుంచి వృక్షం ఎక్కడుందో ఇది కూడా అక్కడే ఉంది. అంటే ఈ రెండు అక్కడున్నాయి. తూర్పు దిక్కున ఏమున్నాయని చెబుతున్నాడు అంటే కెరూబులు ఉన్నాయి. కెరూబులంటే కెరూబులే అంటారా ఏంది? కెరూబులంటే దేవదూతలు, ఒక ప్రధానమైన దూతలవి. కెరూబులంటే ఏంటో తెలుసా? యెహోవా మహిమను ఆవరించుకుని ఉండే సన్నిధికి శయనం. అబ్జర్వ్ చేయాలి మీరు ఇప్పుడు. కెరూబుల్ని అనగా దేవుని సన్నిధిని అనగా దేవుని యొక్క మహిమను తూర్పు దిక్కున పెట్టాడట. ఏదోని దిక్కు, ఏదోని వనమునకు తూర్పు దిక్కున. అంటే కెరూబులు ఉన్న దగ్గర ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది అన్నమాట. ఒకసారి చూద్దాం కీర్తన 80వ అధ్యాయం. కీర్తన 80వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన 80వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలునకు కాపరి శెబియగ్గుము, మందవలే యేసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆశీనుడై ఉండువాడా, ప్రకాశింపుము ఏమంటున్నాడు? కెరూబుల మీద ఆశీనుడై ఉండువాడా. ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులుంటే ఆ కెరూబుల మీద దేవుని మహిమ ఉందన్నమాట. మరొక వచనం చూడండి, 18వ అధ్యాయం కీర్తన 18వ కీర్తన 10వ వచనం. 18వ కీర్తన 10వ వచనం. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగురు వచ్చెను, గాలి కెరూబుల మీద ఆయన ఎక్కి
ఆయన ప్రత్యక్షమవును. మీరు ఎక్కడ బైబిల్ని కలపండి, కెరూబులు ఉన్న దగ్గర దేవుని యొక్క మహిమ ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. అందుకే ఇశ్రాయేలు కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనసు మీద కెరూబులు, అటొక కెరూబు ఇటొక కెరూబు ఉన్నప్పుడు మధ్యన దేవుని మహిమ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఏదేని వనమునకు తూర్పున కెరూబులు నిలబెట్టాడంటే అక్కడ ఏముందని అర్థం? దేవుని సన్నిధి ఉందన్నమాట. దేవుని సన్నిధి ఉంది. ఏదేని వనానికి ఏం పెట్టాడు? దేవుని సన్నిధిని పెట్టాడు. దేవుని సన్నిధి దగ్గరికి తన పిల్లలను రమ్మన్నాడు. ఎందుకు? ఎందుకంటే వారు ఏం మాట్లాడాలన్నా ఒకప్పుడు దేవుడే సంధ్య వేళొచ్చి ఆదామవ్వలతో మాట్లాడేవాడు. ఆదాముతో దేవుడు డైరెక్ట్ డిస్కషన్ చేసేవాడు. కానీ ఆ తర్వాత పాపం చేసిన తర్వాత మనిషి మరలా దేవునితో మాట్లాడడం జరగడం ఆగిపోయింది. ఇక దేవుడు పెట్టాడు ఒక నియమం, నా సన్నిధికి వచ్చి మీరు మాట్లాడాలి అని. ఏదేనికి తూర్పు దిక్కిన దేవుని సన్నిధిని పెట్టాడు. ఇప్పుడు దేవుడు రాడు, దేవుడిని ఎదుగుతూనే మనిషి వెళ్ళాలి. పాపంలో పడిన తర్వాత దేవుడే ఎదుగుతూ వచ్చాడు, అయినా మనిషికి పట్టలేదు. ఇక మరలా దేవుడు ఏం చేశాడంటే ఒక సన్నిధిని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడికొచ్చి నాతో మీరు మాట్లాడండి అన్నట్టుగా చూచాయగా దాన్ని నియమించాడు. అదే కెరూబులు అన్నట్టు అక్కడికొచ్చి మాట్లాడాలి. అందుకే 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడండి. 2వ వచనం నుండి, తర్వాత ఆమె తమ్ముడగు హేబేల్ని కనెను, హేబేలు గొర్రెల కాపరికి కయ్యేని భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఏం జరుగుతుందట? కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలం పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. తెచ్చెను హేబేలు కూడా మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఎక్కడికి తెచ్చెను? ఎక్కడికి తెచ్చెను? దేవుని సన్నిధికి తెచ్చెను. దేవుని సన్నిధి ఎక్కడుంది? ఏదేని వనమునకు తూర్పున ఉంది. కెరూబులున్న స్థలం అది. అక్కడికే వారు తెచ్చెను. అక్కడే వారి అర్పణల మీద దేవుడు మనసు పెట్టడానికి ప్రయత్నం జరిగెను. హేబేలు అర్పణ ద్వారా దేవుడు మనసు కలుసుకున్నది అక్కడే. కయ్యేను దేవునికి దూరం అవుతున్నది కూడా అక్కడి నుండే. అక్కడి నుండి దేవుని యొక్క తీర్పులు ప్రారంభమవుతున్నాయి. ఏదైనా వనము నుండి చరిత్ర ప్రారంభమవుతుంది. దేవుడు తప్పిపోతున్న మనిషిని ఎప్పుడు ప్రేమిస్తూనే ఏదో ఒక విధంగా దగ్గరగా ఉండడానికే ప్రయత్నం చేశాడు. కానీ మనిషికి పట్టడం లేదండి. ఏదో ఒక విధంగా దూరం పెంచుకుంటూనే వచ్చాడు. ఆ దూరం దినదినం దూరం అయిపోయింది. ఎంతగా అంటే మనిషి వికృతమైన సంస్కృతికి కేంద్రంగా చేసుకోవడం ప్రారంభించాడు. అదే జరుగుతుంది కిందకి చూడండి. అన్నదమ్ముల మధ్య కయ్యేనను 6వ వచనం నుండి, యెహోవా కయ్యేనుతో నీకు కోపమేలా నీ ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును. నీ ఎడల దానికి వాంచి కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. ఏమవుతుంది? తప్పు చేయక మునిపే, ఇంకా తప్పు జరగక మునిపే దేవుడు కయ్యేనికి ఒక మంచి జాగ్రత్త చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడు? తన తమ్ముడు చూసి ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ముఖం చిన్నబుచ్చుకున్న కయ్యేను చూసిన దేవుడు నెక్స్ట్ తప్పు జరగబోతుందని భవిష్యత్తు జరిగిన దేవునికి తెలుసు గనక, వీడెలాగా వాళ్ళ తమ్ముని చంపబోతున్నాడని దేవునికి తెలుసు. ఆ తప్పు జరగకుండా ఉండడానికే దేవుడు చెబుతున్నాడు, నువ్వు సత్క్రియ చేయి, నువ్వు సత్క్రియ చేయి. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు. నువ్వు పాపం చేస్తే నీ ఒకటే పాపం పొంచి ఉంటుంది. నువ్వు పాపం వైపుకు మనసు పెట్టకని ముందే, పాపం చేయక మునిపే, ఆ నరహత్య జరిగించక మునిపే దేవుడు తన మేలు కోరి చెబుతున్నాడు. అయినా కయ్యేనికి పట్టడం లేదు. ఎందుకంటే చెడిపోతున్న వాడికి ఎంత చెప్పినా
ఎక్కదు. అదే జరుగుతుంది చూడండి, ఆరువచనం, కయ్యేనితో నీ కోపమేళ మొహం చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎల్ల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును, నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఏలుదు అనిను. కయ్యేన తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను, వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేన తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. ఇతను చంపక మునిపే ముందే దేవుడు మేలుకూర చెప్పాడండి, మరి సత్క్రియ చేయరా నరహత్య చేయకు అని, మరి మంచి పని చేయరా చెడు క్రియ చేయకు, నీకు పాపం మీద మమకారం ఎక్కువైతే అది నీ వాకిట విలయతాండం చేస్తుంది. నువ్వు పాపం మీదే మమకారం పెంచుకుంటూ పోతే నువ్వు తలదించుకునే పరిస్థితి వస్తుంది. తప్పు చేయొద్దని తప్పు జరగ మునిపే దేవుడు హెచ్చరిస్తున్నాడు. కయ్యేని కదండి అనుకోకు, మన జీవితంలో కూడా నువ్వు తప్పు చేసే ముందు ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తాడు, దైవజనుల ద్వారా, సహోదరుల ద్వారా, సంఘం ద్వారా, ఏదో ఒక విధంగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చివరికి నీ మనసు ద్వారా మాట్లాడుతున్నా ఆ మాటకు నువ్వు చెవి ఒగ్గకపోతే ఆ తర్వాత జరిగే కార్యం జరిగిపోద్ది, నాశనం నీ కళ్ళతోనే చూస్తావు. కయ్యేని జీవితంలో అదే జరుగుతుంది. దేవుడు తన తీర్పును ముందే చెబుతున్నాడు, నువ్వు మంచి పని చేయి, చెడ్డ పని చేయొద్దు, చెడు పనులు చేసి ఆ నీచమైన సంస్కృతి వైపుకి వెళ్ళొద్దని చెప్తున్నాడు. అయినా వీడు మాట వినకుండా వెళ్ళి సొంత తమ్ముడినే చంపేశాడండి. ఎందుకు చంపేశాడు చెప్పుకుంటేనే నవ్వొస్తుంది. ఎందుకు చంపేశాడు, ఆస్తి అడిగాడనా, లేకపోతే పెళ్లి చేయట్లేదని అడిగాడనా, ఎందుకు చంపేశాడు, దేవుడికి నచ్చాడని. ఇదేం విడ్డూరం అండి, దేవుడికి నచ్చితే చంపేస్తారా, దేవుడికి నచ్చాడని చంపేశాడు చూడండి. ఇప్పుడు అక్కడక్కడ అలాంటి కయ్యలను ఉంటారులేండి, లేకుండా పోవాలా, దేవుడికి నచ్చితే చంపాడు, దేవుడికి నచ్చినందుకు చంపేశారు, చూసారా. ఆ తర్వాత చంపిన తర్వాత మరలా అడుగుతున్నాడు దేవుడు. మరలా దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే తప్పు చేసిన తర్వాత కూడా తప్పును ఒప్పింపజేయడానికి దేవుడు అడుగుతున్నాడు. ఏమన్నా 9వ వచనం నుండి, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేని అడుగుగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలవాడనా అనెను. ఏమంటున్నాడు దేవుడు, కయ్యేను పాపాన తన నోటితో ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడిగితే వెంటనే మోకాళ్ళేసి, ప్రభువా నా మచ్చరంతో నా స్వార్థంతో నా తమ్ముడిని నేను చంపేశాను ప్రభువా, నన్ను క్షమించవా అని అడిగితే బాగుండేదండి కయ్యేను. అలాంటి కార్యం జరిగించాలని, ఆ మాటలు తన నోటంట రావాలని అడుగుతున్నాడు దేవుడే. దేవునికి తెలియదా ఏం జరిగిందో, దేవుడికి కనిపించలేదా ఏం జరిగిందో, సర్వోన్నతునికి అన్నీ తెలుసు. అయినా ఎందుకు కయ్యేని అడుగుతున్నాడు తెలుసు, ఒప్పుకుంటాడని. కానీ కయ్యేను ఒప్పుకోలేదు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పైపెచ్చికి పాపం చేసినోడికి పొగర ఎక్కువ అన్నట్టుగా ఏం చేస్తున్నాడు తెలుసు, నేనేమైనా కాపలవాడిని అనుకుంటున్నావా, వానికి నేనెందుకు కావాలా కావాలా కావలవాడిగా ఉన్నాను, నేనెందుకు, నాకేం తెలుసు, చూసారా. అందుకే యెరెమియా గ్రంథంలో ఒక మాట అంటాడండి, ఎబిచారిని వంటి ధైర్యం నీకుంది అంటాడు. ఎబిచారికి ఏముంటుందట, ధైర్యం ఎక్కువ ఉంటుందట. పాపాత్ములకి ధైర్యాలు ఎక్కువ ఉంటాయట, తప్పులు చేస్తున్నప్పుడు. ఇదిగో బుర్ర తిరిగిన ఎవరం చూడండి కయ్యేనది, ఏమంటున్నాడు, నేను కావాలి వాడినా అన్నాడు. అక్కడ నుండి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాడు. ఇంకా దినం దూరం పెరుగుతూ వస్తుంది. ఏబేలు ఆవిరైపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి, 10వ వచనం, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా శపింపబడిన వాడవు. ఏమన్నాడు చూసారా, ముందేమన్నాడు నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడిగాడు, తర్వాత ఏమంటున్నాడు, నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఒప్పుకుంటాడేమని మాట్లాడాడు, ఒప్పుకోలేదు. దేవుడు జడ్జిమెంట్ ఇస్తున్నాడు, నువ్వు శపింపబడ్డావు. దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, నీ తమ్ముని రక్తం నాయం తీర్చమని అడుగుతుంది,
నీ తమ్ముని రక్తం నా తమ్ముని రక్తం తన పక్షాన న్యాయాన్ని అడుగుతుంది, నిన్ను న్యాయం తీర్చమని అడుగుతుంది. అయ్యా నేను చెబుతున్నాను జడ్జిమెంట్, నువ్వు శాపగ్రస్తుడు అన్నది. అక్కడి దేవుడు సన్నిధి నుండి బయలుదేరిపోయాడు, దినదినం దూరం అయిపోయాడు. అప్పుడు అంటున్నాడు వాడు ఏమని మాట్లాడుచుండి, అప్పటికే మార్పు రాలేదు. పన్నెండు వచ్చిన నుండి నువ్వు నేలను సేర్చిపోసి మాట్లాడుతూ పదమూడు వచ్చిన నుండి అందుకు అయ్యేను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను ఎల్లగొట్టిదివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దింబరన ఇందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా దానిని ఈ జడ్జిమెంట్ ఇచ్చుకుంటున్నది ఎవరు? కయ్యని కయ్యని ఇచ్చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఈ దేశ ఈ ప్రదేశం నన్ను ఎల్లగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మర ఇందును. కావున నన్ను కనుగొన్నవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా దానిని. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యను చంపిన వానికి ప్రతిదండన ఏడంతలు కలుగును అనిను. మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతనికి చంపుకు ఎండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. వాడే అంటున్నాడు నన్ను ఎవడు కనుగొంటే వాడు చంపేయాలంటున్నాడు. దేవుడు అన్నాడు ఎవడైనా నువ్వు చేసిన తప్పు మరలా నీ ఎడల జరిగిస్తే వాడికి ఏడంతల ప్రతిదండన అన్నట్టు. మరల ఇక చావు కార్యక్రమం ఉండకూడదు, మరలా నరహత్యలు జరగకూడదని దేవుడు ఒక గీత గీశాడు. కానీ కయ్యానికి అర్థం అవట్లేదు. ఎన్నిసార్లు దేవుడు కయ్యాన్ని గద్దించినా మనసుకు ఎక్కలేదండి. అక్కడి నుండి జాతులు జాతులుగా విడిపోయారు. ఆ విడిపోయిన తర్వాత జరుగుద్ది కయ్యాను ఒక నూతన సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కిందికి త్వర త్వరగా అప్పుడు కయ్యాని యెహోవా సన్నిధి నుండి బయలుదేరి ఏదేనికి తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యాని తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆనుకుని కానప్పుడు అతడు ఈ ఊరిని కట్టించిన ఈ ఊరికి తన కుమారుని పేరును బట్టి ఆనుకను పేరు పెట్టెను. కయ్యాని ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధి నుండి పేరు బయలుదేరిపోయి ఒక ఊరిని కట్టుకుని ఆ ఊరికి కుమారుడు పేరు పెట్టుకుంటున్నాడు. దేవుని సన్నిధి నుండి ఎప్పుడైతే దూరం అయిపోయాడు లోకం మీద మమకారం పెంచుకున్నాడు. పట్టణాలు కట్టుకుంటున్నారు, ఆ పట్టణాలకి కొడుకులు పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సంగీతాలు పుట్టించుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే బహుభార్య తత్వానికి పెద్ద పీట వేశారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే సంగీతాన్ని గుడారాలను ఎలా నియమించాలి, పట్టణాలు ఎలా నియమించాలి. ఇక నీచమైన సంస్కృతి ఏంటంటే బహుభార్య తత్వానికి పెద్ద పీట వేసేసాడు. ఇంకా నీచమైన సంస్కృతి కలిగిన వాడు ఒకడు వచ్చాడు, వాడి పేరు లెమెకు. వాడు ఏమంటున్నాడు తెలిసి ఇరవై మూడవ వచనంలో లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ శీలా నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపి తిని, ఏడంతల ప్రతిదన్న కయ్యను కోసం వచ్చిన ఏడల లెమెకు కోసము 77 అంతలు వచ్చిందన్నను. ఏమంటున్నాడు చూసారా, దేవుడేమో ఒక తీర్పు చెప్పాడు, నీలాంటి తప్పు వీడొకడెవడైనా చేస్తే ప్రతిదండన తప్పదన్నాడు. వీడేం చేస్తున్నాడు తెలుసా, ఒక పడుచువాణ్ణి చంపేసి భార్యల ముందు గొప్పగా చెప్పుకుంటున్నాడండి. వాదా ఓ శీలా నేనేం చేశాను తెలుసా, మర్డర్ చేశాను, ఒకని చంపేశాను నా మీద ఊరకే తిరగబడినందుకు. కయ్యేనికే 7 అంతలు వస్తే నాకు 77 అంతలు వచ్చినా నో ప్రాబ్లం, నేనేం ఫీల్ అవునట్టున్నాడు. చూసారా ఎంతగా నీచంగా ఎదిగిపోతున్నారంటే దేవుని తీర్పును మా మీద ఉగ్రతను కుమ్మరించుకోవడానికైనా మేము రెడీ అన్నట్టుగా బయలుదేరిపోతున్నారండి. ఈ విధముగా కయ్యేని సంతతి అంతా అభివృద్ధి చెందింది. దేవుడు చూశాడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా పాపం ఎప్పుడు పండుద్దా అని కయ్యేని జనాంగం పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఏదేను ఆదాము దగ్గర నుండి ఒక మంచి సంతతి పుట్టుకొచ్చడం ప్రారంభమైంది. అతని పేరు సేతు. ఆ సేతు పుట్టిన వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభమైంది. కయ్యేనికి కొడుకు పుట్టిన వెంటనే ఊరు కట్టి ఆ ఊరికి పేరెట్టారు కొడుకు పేరు.
ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? కొడుకు పుట్టిన వెంటనే ప్రార్థన చేస్తున్నారు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని దేవుడు నాకు మరి యొక్క సంతానం నియమించననుకొని అతనికి సేతు అని పేరు పెట్టెను, మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోస్ అని పేరు పెట్టెను. యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించను. సేతు, సేతు గర్భం, ఏనేసు, అక్కడ నుండి ప్రార్థనా కార్యక్రమాలు, అక్కడ నుండి భక్తులు, అక్కడ నుండి వస్తుంటే ఒక్కొక్కరు మనకు కనబడతారు. ఆనోకు, మెతుశల, లెమెకు, నావహు, ఆ గర్భాన్ని వచ్చిన ప్రతి ఒక్కరు నీతిమంతులు పట్టిక మనకు కనబడుతుంటది. కయ్యేని జనాంగంలో నీస సంస్కృతి కలిగిన ప్రతి పురుషుడు మనకు కనబడతారు. రెండు జాతులు విడిపోయాయి. ఆ రెండు జాతుల్ని దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆరో అధ్యాయంకి వచ్చేసరికి ఆ రెండు జాతులు కలిసిపోయాయి. దేవుడు తట్టుకోలేకపోయాడు. వారు ఏం చేశారు తెలుసా? అప్పటి వరకు దేవుని కుమారులు మనకు కనబడుతున్నారు. సేతు వంశవల్లో, ఆదాము వంశవల్లో, కయ్యేని వంశవల్లో నరబుద్ధి కలిగిన నరమాతృలందరూ కనబడుతున్నారు. సేతు వంశవల్లో మంచి కుమారులు, దేవుని కుమారులు కనబడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఆరో అధ్యాయంకి వచ్చేసరికి దేవుని కుమారులైన ఆదాము వంశావల్లో ఉన్న నీతిమంతులు కూడా నరుల కుమార్తెలను చూసి ఏం చేసుకోవాలనుకున్నారు? వివాహం చేసుకోవాలనుకున్నారు. దేవుడు చరిత్రలో తీర్చబోయే తీర్పు గడియలు దగ్గరకు తెచ్చుకున్నారండి. ఆ రోజు ఏం చేస్తున్నారు చూడండి. ఆ రాజ్యం నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమ మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని, దేవుని కుమారులు అంటే ఎక్కువ మంది దేవదూతలు అన్నారు కాదు, ఎందుకంటే దేవదూతలని మన దేవుని కుమారులు అనుకుంటే యేసుక్రీస్తు వరకు ఎగ్జాంపుల్ చెప్పారు. ఏడుగురిని చేసుకున్న ఒక స్త్రీ చనిపోయింది, ఆ ఏడుగురు కూడా చనిపోయారు. పరలోక మంది ఎవరికి భారీగా ఉంటుందండి ఈవిడ అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, పరలోకంలో దేవదూతలలా ఉంటారు తప్ప ఎవరో పెళ్లి చేసుకోరు అని చెప్పారు. అంటే దేవదూతలు ఏం చేసుకోవు? పెళ్లి చేసుకోవని అర్థం. మరి ఇక్కడ దేవదూతలు అనుకుంటే ఇక్కడ పెళ్లి చేసుకున్నారు దేవదూతలా? కాదు కదా. ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరు అంటే ఒకే ఒక ఆన్సర్, దేవుని కొరకు బ్రతుకుతున్నవారు దేవుని కుమారులు. దేవుని కొరకు బ్రతుకుతున్నవారు దేవుని కుమారులు గనక ఆదాము వంశాల నుండి వచ్చిన వారు ఈ నీతిమంతులందరూ దేవుని కుమారులు. వీరేమయ్యారంటే ఈ కయ్యేను సంతానపు స్త్రీలతో జతగట్టడం ప్రారంభించారు. వివాహం చేసుకుని ఇండ్లు కట్టుకుని రకరకాల నీచమైన ప్రబుద్ధి కలిగిన వారికి విస్తరించుతున్నప్పుడు ఈ రెండు జాతులు కలిసిపోయేసరికి నెఫీయులు అనే ఒక నూతన జాతి వచ్చేసింది. వారు భూమి మీద బలత్కారులు. ఎంత బలత్కారులు అంటే దేహదారుద్యాన్ని చూసుకుని మనిషిని లోబరుచుకునే సంస్కృతి కలిగిన వారు. వీటన్నిటిని చూశాడు దేవుడు, నావోహును పిలిచాడు. ఒక్కడు కూడా లేడయ్యా భూమి మీద సరైనడు. నీ కుటుంబం అంతా పక్కకు వచ్చే ఈ ప్రపంచాన్ని జల ప్రళయం చేత నాశనం చేసేస్తానన్నాడు. అది దేవుడు తీర్చిన తీర్పు. జల ప్రళయం జరిగింది అనడానికి చరిత్ర గ్రంథాలు అన్నీ ఒప్పుకుంటాయి. జల ప్రళయం జరిగింది అనడానికి అన్ని గ్రంథాలు గొంతెత్తరుస్తాయి. దేవుడు తీసుకున్న నిర్ణయం ఒకే ఒక్కటి, ఆదాము దగ్గర నుండి కయ్యేను, కయ్యేని దగ్గర నుండి తన వంశావళిని, అక్కడి నుండి ప్రతి ఒక్కరిలో మంచిని చూడాలని దేవుడు చూశాడు. కానీ ఎవ్వరూ ఆయన మంచికి గండి కొట్టారు తప్ప నెరవేర్చేవారు ఎవ్వరూ లేరు. ఇక్కడ దేవుడు తీసుకున్న నిర్ణయం జల ప్రళయంతో ఈ ప్రపంచాన్ని అంతం చేసేయాలనుకున్నాడు. అంతే, నాశనం చేసి పడేశాడు. నోవహు కుటుంబాన్ని తన మీదకి తెచ్చాడు. ఆ నోవహు కుటుంబాన్ని తెర మీదకి తీసుకురావడానికి నోవహు కుటుంబానికి చాలా బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతల్లో కుటుంబం అంతా నిమగ్నమై దేవుని కొరకు బ్రతికింది. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక రక్షణ గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది వాడ నిర్మాణం. ఆ వాడ నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. దేవుని ఉగ్రత తీర్పు నుండి వారు రక్షింపబడ్డారు. మిగిలిన వారందరూ శిక్షింపబడ్డారు. మనం కూడా ఈరోజు ఎత్తబడాలంటే మనకు కూడా ఒక వాడ ఉంది. ఆ వాడ సంఘం. కాకపోతే ఈ మధ్య వాళ్ళు ఎక్కువైపోయాయి. ఏ వాడకి ఎన్ని కన్నాలు ఉన్నాయో తెలియట్లా. ఆ రోజు తెలుస్తుంది ఏ వాడ లెగుస్తుందో, ఏ వాడ మునిగిపోతుందో. వాడ దిట్టంగా ఉందలే దేయాలంటే ఒకే ఒక్కటి, పవిత్రత, యథార్థత. అదున్న సంఘం ఆ రోజు ఎత్తబడుతుంది.
ఆ రోజు ఆ ఓడ లేపబడుతుంది. బహుశా నువ్వు అందులోనికి వెళ్ళడానికి, ప్రవేశించడానికి నీకు నాకు అర్హత ఉందో లేదో చూడు. మరలా దేవుడు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. జలప్రలయం కాదు, ఈరోజు అగ్ని ప్రళయం సిద్ధంగా ఉంది. దాని నుండి మనం రక్షింపబడడానికి సంఘం అనే వాడ సిద్ధముగా ఉంది. దానిలో నువ్వు సభ్యత్వం కలిగి ఉన్నావో లేదో నువ్వే నిర్ణయం తీసుకో. రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మీ అనుకూలమైన సంగతులు అందించినందుకు వందనాలు తండ్రి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల ప్రకారం మమ్మల్ని మేము సిద్ధం చేసుకుని మా జీవితంలో మీరు హెచ్చరిక చేస్తున్న ప్రతిసారి మేము పేడ సేవని పెడుతున్నందుకు, మీ ఉచిత కృపను బట్టి ఇంకనూ మనం బ్రతికింపజేస్తున్నందుకు తండ్రి, ఏ విధముగా కృతజ్ఞతలు తెలియజేసినా అర్హత లేని మా జీవితాల్లో మరొక్కసారి మీరు హెచ్చరిక ఏ మాటలు అందించినందుకు వందనాలు తండ్రి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల ప్రకారం బ్రతకడానికి సహాయాన్ని అనుగ్రహించండి. తర్వాత మాట్లాడడానికి సిద్ధమవుతున్న మీ కుమారులు తన ద్వారా ఇంకనూ అమూల్యమైన సంగతులు మాకు అందించండి తండ్రి. ఆ మాటల ద్వారా మా విశ్వాసాన్ని ఇంకనూ నువ్వు రెట్లు పెంచుకొని మీ తీర్పులు ఎంత న్యాయమైనవో గుర్తెరిగి తండ్రి, మా వ్యక్తిగత జీవితంలో కూడా పవిత్రత కలిగి జీవించడానికి తన ద్వారా మీరు మాట్లాడతారని ఎదురు చూస్తూ, ఈ సభలు నడిపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు తోడునుంచండి. ఈ సభను జరిగిస్తున్న కుటుంబానికి కావలసిన పరసంబంధమైన దీవును అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.